కనపడలేదు, బయట రావట్లేదు. ఏంది ఏడా 4 రోజుల నుంచి ఒకటే వాన అన్నా? బయట వాతావరణం చల్లగా ఉంది, గుంట్లో చచ్చిగా ఉంది అన్న. ఏం చేద్దామంటావు మరి? ఒక్క టీ అన్న. టీయేగా? అదేం భాగ్యం బంగారమా? వెళ్దాంపా. టీ అంటే ఈ టీ కాదు, 90 బర్రన్నా. ఈ సామెత నాకు తెలుసులే గాని ముందు పనే చూడన్న. 4 రోజుల నుంచి 90 వేద్దామంటే సుక్కలాక సింగిల్ టీతో సర్దుకుంటున్నా. నా బాధ ఏడు చెప్పుకోవాలి. సాంబార్ అడుగుదాం. సాంబానా? వద్దులే, పని కాదు. ఏనా, మనం పిలిస్తే వస్తాడుగా తమ్ముడు. వస్తాడు కానీ వాడు ఉండాలేదంటాడు అన్నా. నాకు మళ్ళీ అడుగు. భలే వాడి పేరు చెప్పేవాళ్ళు. అదేందా అంట మాట్లాడినావు? సాంబయ్య అయితే ఉన్నా తీసురాడు, నా మళ్ళీ అనుకో ఉంచుకొని కూడా లేదు. దురాశ పడకు, ఊకోయ్ చాలు. సార్ సాంబయ్య అడుగు చూడు. అడుగు మాటేనో నువ్వు, వాడి సంగతి చెప్పే కదా నీకు. అలేదండి, ఫోన్ తీసుకు, ఫోన్ తీసుకు, ఫోన్ చేయి. ఏంది రావణా బ్రదర్ ఈ టైంలో ఫోన్ చేశాడు? హలో రామయ్య. అన్నా చెప్పనా. ఏం సంగతి? ఏందన్నా సంగతిలో? వాతావరణం చల్లగుంది. ఏం మనం ఏం సిచ్యువేషన్లో ఉన్నాం, ఏం టైంలో? ఏముందన్నా, ఇక్కడ అంతా వాన పడుతుంది, ఇంట్లో కూర్చున్నాం ఖాళీగా. మందు ఏమన్నా తీసుకొస్తావా? కూర్చున్నా. ఏంది మందా? లిక్కరే, నో ఛాన్స్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. నువ్వు ఫోన్ చేసి పిలుస్తావని ఎదురు చూస్తా ఉన్నా బ్రదర్. ఏమైంది? నేను చెప్పిందే అయింది. ఫుల్ కావాలంట. ఫుల్లా? అబ్బా ఏంది ఈ ఫుల్ ఆడికిస్తే మరి మనం ఏం చేయాలి? ఇదేంది? మంచి పని చేసావు. లేదు నాకు మళ్ళీ నీకు అన్నీ తెలిసి కూడా మళ్ళీ అడుగుతావు. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఉంటదయ్యింది. హలో. హలో మళ్ళీ రామారావు. ఏం సంగతిలో? చెప్పు. ఏం సంగతి? వాతావరణం చల్లగా ఉంది, మొన్న ఏమన్నా ఉందా మన దగ్గర? కూర్చున్నా. నేను ఊళ్ళో లేదు రామారావు. సరేలే ఉంటా మరి. నువ్వు లేదన్నావు, నాకు చేసాడు. అదే కదా మరి, ఈ మొత్తం వాడికి ఇస్తే మనం ఏం చేయాలి? అన్నా ఏమన్నాడు? కాయా పండు? కాయా కాదు, పండు కాదు, పుచ్చు. వద్దు, వాళ్ళు ప్లీజ్ తెలియదు, తాగొద్దాం కానీ మనం మాత్రం ఎరుగు. ఏం చేస్తావు నాకు తెలియదు. ఇక్కడ మాత్రం 90 పడాల్సిందే. 90 పడితే ఇక్కడి నుంచి కదలను. ఏదో చేయాల్సిందే, నువ్వే చేయాలి. సరే కానీ ఆ కబోర్డ్లో బాటిల్ ఉంది ఎత్తురకు. మనింట్లో బాటిల్ పెట్టుకుని సాంబయ్యకి నాగమల్లికి ఫోన్ చేసావేనా? పొల్లకూర రుషి అన్న, మన మందు మనం ఎప్పుడైనా తాగు. పక్కడ తెస్తే ఆ రుషి అంతేనంటావా? అంతేగా మరి, తీ కానిద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పైన గంట కొట్టండి.